ఇదిగదిగో జన సూర్యుడు కదిలొచ్చిండు, నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిండు, ఆరోగ్యమే మహాభాగ్యమని తలచిండు, ఆపదంటే ఆప్తునిలా తను నిలిచిండు. ప్రైవేటు హాస్పిటల్స్ బాధితులకు అండగా, దోపిడీకి ముకుతాడు యేసుడే. సూర్యుడు కదిలొచ్చిండు, నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిండు, ఆరోగ్యమే మహాభాగ్యమని తలచిండు, ఆపదంటే ఆప్తునిలా తను నిలిచిండు. బతుకేమో చిన్నదాయ, తప్పులేమో పెద్దవాయ, సర్కారు కాన సాయమేమి కాకపాయే, కారు దావఖాన సాయమేమి కాకపాయే. మూడు గుడ్డలే నట్టి బీద సాద జీవితాల్లో, రోగం వచ్చనంటే నిండు ప్రాణాలే పోవట్టే, రోగం వచ్చనంటే నిండు ప్రాణాలే పోవట్టే. ఖరీదైన వైద్యాన్ని కొనలేని పేదల కనుపాపై కాసిండు అన్నా జగనన్నరా. ప్రైవేటు ఆసుపత్రుల బాగోతం పట్ట బయలుదేసినావు, భరోసాగా నిలిచినావు. అండదండ ఓ జగనన్నా, దండోరా మోగిస్తమే మా జగనన్నా, ఉచిత వైద్యము కోసం ఓ జగనన్నా, నీతోని ఉద్యమిస్తమే మా జగనన్నా. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్ల పరిపాలనలో ఇప్పటి వరకు పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు కార్పొరేట్ హాస్పిటల్కు పోతే మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే సరైన వైద్యం అందక అందుబాటులో లేక చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు చచ్చిపోవడం చాలా బాధాకరం విషయంగా ఉంది. కావున భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే, ఉచిత వైద్యము అందరికీ ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. కావున మన హక్కుగా మనమందరము ఉచిత వైద్యం కోసం పోరాడాలని నా యొక్క మనవి.